విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గీతా విద్యాలయం గ్రౌండ్ లో జరుగుతున్న లక్ష దీపోత్సవ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణను నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుందని సమావేశంలో విశ్వ హిందూ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జగిత్యాల పట్టణ హిందూ బంధువులు సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమానికి 4 గంటలకు గ్రౌండ్ కు చేరుకోవాలని విశ్వ హిందూ నగర అధ్యక్షులుగా చిట్యాల ధీరజరావు, కార్యాధ్యక్షులుగా మామిడాల రాములు, ఉపాధ్యక్షులుగా నరేంద్ర శ్రీనివాస్, కోశాధికారిగా సిరిపురం గంగారాం, బజరంగ దళ ప్రఖండ ప్రముఖ కాచం గణేష్ నియమిస్తున్నారు. भारत माता की जय, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम। जय भारत माता के, राम लक्ष्मण जान भगवान की जय। श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत माता की जय, भगवत गीता की जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। विश्व हिंदू परिषद तरफ प्रत्येक धन्यवाद। विश्व हिंदू परिषद तरफ मोट्टमोदटिसारी जगित्याल पट्टणंलो లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మరి శ్రీపీఠం అధిపతి అయినటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు వస్తున్నారు. రేపు వారు 5 గంటలకు ఆ గీతా విద్యాలయంలో ఉన్నటువంటి మైదానానికి వస్తున్నారు. మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మాతలు తర్వాత అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ తరఫున మేం కోరుతున్నాం. పట్టణంలో మరి వివిధ నూతన కమిటీ వేయడం జరిగింది. పట్టణం యొక్క సంఖ్య 100,000 దాటింది కాబట్టి నగర అధ్యక్షులుగా జగిత్యాల నగర అధ్యక్షులుగా డాక్టర్ ధీరజరావు గారు వ్యవహరిస్తారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా మామిడాల రాములు, రిటైర్డ్ బిఎస్ఎన్ ఎంప్లాయీ గారు ఇక్కడ నుంచి వ్యవహరిస్తారు. అట్లాగే ఉపాధ్యక్షులుగా నరేంద్ర శ్రీనివాస్ గారు వీరు వ్యవహరిస్తారు. అట్లాగే కోశాధికారిగా సిరిపురం గంగారాం గారు వారు కోశాధికారిగా వ్యవహరిస్తారు. అట్లాగే బజరంగ దళ ప్రఖండ ప్రముఖ కాశం గణేష్ గారు వ్యవహరిస్తారు.